हाई फ्रेंड्स वेलकम टू नाइन टेक वीडियो फ्रेंड्स मनमु लेवल फाइव उ गुड्स गार्ड सीनियर कमर्शियल कोई टाइपिंग एग्जाम गुरी माटडकंदम एवर सेलेक्टर एन मार्क्स रावाली इवन मन इपू माटडकंदम सेलेक्शन्स अवतार वीडियो पर्टिक्युलर चेप्पुकुंदाम मन की लेवल फाइव पोस्ट मरी सेलेक्ट वाळ्ळु टाइपिंग एग्जाम की लेवल फाइव सेलेक्ट कैंडिडेट्स मोत्तम 3102 మంది అయితే టైపింగ్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయ్యారు వీరిలో ఖచ్చితంగా 1062 మంది అయితే డిస్క్వాలిఫై అవడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి అది ఎలా ఏంటదనేది చెప్తాను మిగిలిన వారికి ఏదో ఒక దాంట్లో అయితే ఈ పోస్ట్ అనేది వచ్చింది అది అలాగో నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనించండి ఒకసారి లెవెల్ 6 లోకి వెళ్తే లెవెల్ 6 లో మనకి స్టేషన్ మాస్టర్ పోస్టులు ఓకేనా ఒక 841 పోస్టులు అయితే ఉంది 841 పోస్టులు అయితే ఉన్న ఈ స్టేషన్ మాస్టర్ పోస్టులు వాటిలో లెవెల్ 6 కి సెలెక్ట్ అయినటువంటి కామన్ మెంబర్స్ లెవెల్ 5 లో మరియు లెవెల్ 6 లో కామన్ గా ఉండి ఆక కామన్ గా స్టేషన్ మాస్టర్ కి సెలెక్ట్ అయినటువంటి మెంబర్స్ 503 మెంబర్స్ వీళ్ళు ఇంకా లెవెల్ 6 లోనే ఉండటం జరిగింది లెవెల్ 5 లోకైతే రారు అంటే గుడ్స్ గార్డ్ గాని టీసీ గాని ఇంకా టైపింగ్ ఎగ్జామ్స్ గానికి వాళ్ళకి ఇంకా పోస్టులకు గాని ఎటువంటి ఛాన్స్ అయితే లేదు ఓకేనా ఇప్పుడు కామన్ మెంబర్స్ 503 మెంబర్స్ కదా 503 మెంబర్స్ అయితే ఓవరాల్ గా సెలెక్ట్ అయినటువంటి లెవెల్ 5 లో సెలెక్ట్ అయినటువంటి 3102 టైపింగ్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ లో నుంచి స్టేషన్ మాస్టర్ కి కామన్ గా లెవెల్ 5 నుండి సెలెక్ట్ అయినటువంటి 503 మెంబర్స్ ని అయితే మనము మైనస్ చేస్తే ఓకేనా మీకు అర్థమైంది కదా 3102 క్యాండిడేట్స్ లో నుంచి స్టేషన్ మాస్టర్ కి సెలెక్ట్ అయిపోయినటువంటి 503 మెంబర్స్ ని గనుక మనము డిలీట్ చేసినట్లయితే మనకి రిమైనింగ్ 2599 పోస్టులు అయితే ఇంకా ఫిల్ అప్ అవ్వాలి ఓకేనా ఇంకా మనకి క్యాండిడేట్స్ రెడీగా ఉన్నారన్నమాట ఏదో పోస్ట్ సంపాదించడానికి ఇప్పుడు మనకి లెవెల్ 5 లో టైపింగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా 213 పోస్టులు అయితే ఉండటం జరిగింది అది మనందరికీ తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది రిమైనింగ్ ఉన్నటువంటి 2599 మంది ఓకేనా అందులో ఒక 213 మంది టైపింగ్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయ్యారు అనుకుంటే ఇప్పుడు 2599 లో నుంచి మైనస్ టైపింగ్ పోస్టులు 213 గనుక తీసేస్తే ఇంకా 2386 మంది అయితే గూడ్స్ గార్డ్ కూడా గూడ్స్ గార్డ్ కి ప్లస్ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కి ఈ రెండు పోస్టులకైతే పోటీ పడుతున్నారు ఓకేనా మీకు అర్థమవుతుంది కదా ఫస్ట్ టైం చేశాం స్టేషన్ మాస్టర్ పోస్టులు డిలీట్ చేసేశాం ఏది లెవెల్ 5 లో సెలెక్ట్ అయినటువంటి టైపింగ్ ఎగ్జామ్ కి సెలెక్ట్ అయిన 3102 మెంబర్స్ లో నుంచి ఫస్ట్ స్టేషన్ మాస్టర్ యొక్క పోస్టులు అయితే కామన్ గా ఉన్నటువంటి వారిని డిలీట్ చేశాం ఆ తర్వాత టైపింగ్ పోస్ట్ వాళ్ళని 213 క్యాండిడేట్స్ ని డిలీట్ చేశాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన గూడ్స్ గార్డ్ గాని ఇది సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ గాని కామన్ గా ఉన్నటువంటి మెంబర్స్ 1324 మెంబర్స్ అయితే ఉండటం జరిగింది ఓకేనా 1324 మెంబర్స్ అయితే ఉన్నారు ఇప్పుడు మనకి రిమైనింగ్ టైపింగ్ ఎగ్జామ్ కి క్వాలిఫై అయిన తర్వాత రిమైనింగ్ 2386 మెంబర్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళలో నుంచి 1324 నాన్ టైపింగ్ పోస్టులు గనక డిలీట్ చేసేసినట్లయితే అంటే సెలెక్ట్ అయ్యారనుకుంటే 1324 మంది సెలెక్ట్ అయ్యారనుకుంటే ఇప్పుడు మనకి రిమైనింగ్ ఎంత మిగులుతున్నారు 2386 నుంచి 1324ని తీసివేస్తే మనకి 1062 క్యాండిడేట్స్ అయితే ఇక లెవెల్ 5 షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఒక పోస్టింగ్ అనేది కనపడతలేదు అంటే లెవెల్ 5 లో షార్ట్ లిస్ట్ అయినటువంటి ఒక 1062 మంది అయితే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక ఇంటి ముఖానికి ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది ఓకేనా వాళ్ళకి ఏదైనా లక్కీ ఉంటే లెవెల్ 3లో కానీ లెవెల్ 2లో కానీ కొంచెం మంచి స్కోర్ ఉంటే లెవెల్ 5లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా లెవెల్ 2 కానీ ఇంకా లెవెల్ 3లో కానీ సెలెక్ట్ అవడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఏది ఈ 1062 మంది మిగిలిపోయి ఉంటారు కదా వీళ్ళకి ఇంకా లెవెల్ 3లో ఇంకా లెవెల్ 2లో టైపింగ్ పోస్టులకు కానీ వీళ్ళకి కనుక మంచి స్కోర్ గమనించండి మంచి స్కోర్ లక్కీ కూడా కాదు మంచి స్కోర్ ఎందుకంటే లెవెల్ 5 లెవెల్ 3లో తక్కువ పోస్టులు ఇంకా అసలు లెవెల్ 2 పోల్చుకుంటే ఇంకా చాలా చాలా తక్కువ పోస్టులు అయితే ఉండటం జరిగింది కానీ మంచి పోస్టులు గుర్తుంచుకోండి
ఈ యొక్క 1062 మందిలో ఎవరైతే బెస్ట్ స్కోరర్స్ ఉంటారో లెవెల్ 3 లెవెల్ 2లో వాళ్ళకైతే ఛాన్సెస్ ఉండిద్ది. ఇంకా ఫ్రెండ్స్ నేను తర్వాత వీడియోలో ఒకటి అయితే రెడీ చేశాను. నిన్న మనకి స్టేషన్ మాస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి, సైకో రిజల్ట్స్ కూడా వదిలేశాడు. ఓకేనా, ఒక్కొక్క పర్సన్కి 18, 19, 20 సైకో రిజల్ట్స్లో సైకో మార్క్స్ అన్నమాట. 18, 19, 20, 21, 22, 23 మ్యాక్సిమం ఒక 23, 24 లోపలే ఉంటారు. 25 అయితే ఎవరికి మ్యాక్సిమం రావు. ఒకవేళ వచ్చారంటే వాళ్ళు అసలు ఇక దేవుళ్ళు అంటాడు అనమాట. ఓకేనా, అయితే ఇదన్నమాట, వీటి మీద నేను ఒక కట్ ఆఫ్ మార్క్స్ అయితే రెడీ చేశాను, ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఏంటంటే మనకి ఈస్ట్ కోస్టన్ రైల్వేలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఎన్ని మార్క్స్ ఉంటే సెలెక్ట్ అయ్యారు, అది యూఆర్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ, నేను ఒక ఫార్ములా వేసి అది ఎంత కట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మనకి సైకోలో 30% వెయిటేజ్, అలాగే ఇందులో 70% సిబిటీ 2లో 70% ఈ రెండు కలిపి అసలు ఎంత కట్ ఆఫ్ అవుతుంది, ఎంత కట్ ఆఫ్ ఉంటే ఎన్ని పోస్టులకి ఎంతమందిని తీసుకున్నాడు. ఓకేనా, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకేనా, వాళ్ళకి ఎంత స్కోర్ వస్తే స్టేషన్ మాస్టర్కి సెలెక్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తాను. ఇప్పుడు మీకు గూడ్స్ గార్డ్కి నేను ఒక నిన్న చిన్న ఒక మిస్టేక్ అయితే జరిగింది, ఎస్సీలకి ఎస్టీలకి కొంచెం కట్ ఆఫ్ అనేది నేను చూడకుండా చెప్పేశాను. అది ఇప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తాను చూడండి. గూడ్స్ గార్డ్కి కానీ సీనియర్ సిసిటీస్కి కానీ కొంచెం సేమ్గా ఉండొచ్చు, కానీ ఒక నేను చెప్పే ప్రిడిక్షన్ మట్టి గూడ్స్ గార్డ్ అనుకోండి. ఒక యూఆర్ క్యాండిడేట్స్కి అయితే 80 మార్క్స్, ఇంకా ఓబీసీ క్యాండిడేట్కి అయితే 78 మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి 77 మార్క్స్, ఇంకా ఎస్సీలకి అయితే 69 కానీ 70 కానీ, ఓకేనా, 69 to 70 ఉండొచ్చు ఎస్సీలకి. ఇంకా ఎస్టీలకి అయితే సేమ్ మనం నిన్న చూసుకున్నట్లయితే స్టేషన్ మాస్టర్కి సికింద్రాబాద్ జోన్లో మనం గమనించినట్లయితే ఎస్సీలకి ఎస్టీలకి ఓన్లీ 0.4 మార్క్లోనే మరి కట్ ఆఫ్ అయితే మిగిలింది. ఎస్సీలకి 61.5, మరి అలాగే ఎస్టీలకి అయితే 61.07, 01, ఇలా 0.5లోనే 0.4లోనే మరి ఎస్సీలకి ఎస్టీలకి కట్ ఆఫ్ అయితే నిన్న స్టేషన్ మాస్టర్కి ఉంది. ఇంకా గూడ్స్ గార్డ్ కూడా సేమ్గా మనం అలాగే అనుకుంటే, ఓకేనా, 69 ఎస్సీలకి 69 to 70 కట్ ఆఫ్ ఉండొచ్చు. ఇంకా ఎస్టీలకి అయితే ఒక 68 కానీ 69 కానీ కట్ ఆఫ్ కానీ ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ నా యొక్క ప్రిడిక్షను గూడ్స్ గార్డ్కి. ఇంకా మీకు గూడ్స్ గార్డ్కి ఎంతమంది సెలెక్ట్ అవుతారో ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసు. ఒక లెవెల్ 5లో టైపింగ్ ఎగ్జామ్కి క్వాలిఫై అయిన 102 మంది గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకేనా, ఎంతమంది సెలెక్ట్ అవుతారు, స్టేషన్ మాస్టర్కి ఎంతమంది వెళ్ళిపోయారు, కామన్గా 503 మెంబర్స్ ఉన్నారు, రిమైనింగ్ ఎంతమంది ఉంటారు, ఇంకా టైపింగ్ పోస్టులు 213 ఉన్నాయి కదా, ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నారు, ఇంకా గూడ్స్ గార్డ్కి సీనియర్ కమర్షియల్కి సెలెక్ట్ అయిపోగా ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారు, ఇవేళకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇంటికి వెళ్ళిపోవటమేనా, ఇంకా లెవెల్ 3లో లెవెల్ 2లో స్కోరింగ్ ఉంటే అందులో కూడా సెలెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ నేను ఈ యొక్క వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. ఓకేనా, మరి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన తెలుగు వాళ్ళకైతే ఇక గ్రూప్ డి గురించి కానీ ఎన్టీపీసీ గురించి కానీ ఇంత క్లారిటీగా చెప్పే యూట్యూబ్ ఛానల్స్ అయితే లేవు కాబట్టి మన నాని టెక్ అండ్ వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.